అంటే ఇవాళ అసెంబ్లీ నడిచిన తీరుకు ఆయన ఆయన వ్యాఖ్యలు, ఆయన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి అడ్డం పడతాయి, నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు జనరల్గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా పరిగణించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. ఎప్పుడైతే స్పీకర్ గారి దయతో ప్రతిపక్షంకు ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి అవకాశం దొరికినప్పుడు, మైక్ దొరికినప్పుడు, మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర రెడ్డి గారు కావచ్చు, సబితా ఇందిరెడ్డి గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, అట్లనే అనిల్ జాదవ్ గారు కావచ్చు, ఇట్లా ఎప్పుడైతే వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారో, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలకు పైచేయి అవుతున్నదో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుని దారి పట్టించే కార్యక్రమం చేసినాడు. మా ఏ చర్చ కూడా ముగించలే మేము. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్గా మాట్లాడాలి, సభను పక్కదోవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి, ఆ రకంగా వ్యవహారం చేసినాడు. టోటల్గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేమి లేదు. మొత్తము ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు అంటాడు ఆయన ఫైనల్గా. కళ్ళుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమీ చేయలేదన్న మాట అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసింది ఏమి లేదు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. మా మీద ఏడ్చుడు, కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వం మీద నిందల మోపుడు, బుర్రదల్లుడు, మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని అవమానాలు చేసుడు, అది తప్పిస్తే ఈ సభలో జరిగిందేమీ లేదు, అది మీరు చూసినారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా చూసింది.